Welcome to Grapher Talks. All the best to Rangabali. 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 Yeah. Thanks. Chala interesting on the teaser songs. Congratulations. Thank you. Movie shooting anta ayipoyinda? Anta ayipoyindi. Inka emunna undandi? Ayipoyindi kabatti kadandi July 7th andi theatrical release date icham. Release kostanu. Definitely a manchi cinema. Okay. About your director. Em cheppamantaranni? Director ela chesaru? First time kada. Atanike ee avakasham ivvadaniki gala kaaranalu ento cheppandi. అతను చెప్పిన సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నేటివిటీ ఒక అంటే తాడేపల్లిగూడెం నుంచి వస్తూ ఒక మనిషి ఆ ఏరియాలో ఉన్న సరౌండింగ్స్ మర్చిపోకుండా ఆ క్యారెక్టర్స్ని నలుగురికి చూపించాలని కోరిక ఏదైతే ఉందో అది నాకు బాగా అట్రాక్ట్ చేసింది. నేటివిటీలో ఉంది అండ్ దాంట్లో మంచి హీరోయిజం ఉంది అండ్ మంచి క్యారెక్టరైజేషన్. సో డెఫినెట్లీ ఒప్పుకున్నాను దాంట్లో ఉంది. ఈ మధ్యకాలంలో మూవీస్ తీయటమే ఒక కష్టం, రిలీజ్కి ఆడియన్స్ థియేటర్కి రావటం ఇది ఇంకా కష్టం. సో మన ఏదో ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రమోషన్స్కి వాటికి ఎలా అనుకుంటున్నారు? సార్ ఐమ్ గ్లాడ్ అండి. సే నేను మీతో ఇంటర్వ్యూ చేయడమే ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయని అండ్ డెఫినెట్లీ మీతో చేయడం మీ ఆడియన్స్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరూ గ్రాఫర్ టాక్ షో అందరు ఫాలో అయిన అందరూ ఈ సినిమా గురించి తెలుస్తుంది. సో ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. సో వాళ్ళందరికి కూడా సినిమా బాగా నచ్చుద్ది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒకటి గుర్తొచ్చింది, ఒక వెబ్ పేజ్ మీ బుట్టలోనే ఉంది, మీకోసమే ఎక్కువ కావాలని లైక్స్ కొడుతుంది అని టాక్ ఏమంటారు? డిజిటల్ ప్రమోషన్ చేసే ఒక వెబ్ పేజ్ అంటారా? వెబ్ పేజ్ అది బడ్ టాక్స్ అదే అని టాక్ టాక్ అదే సీరియస్. నేను ప్రమోషన్స్కి ఎన్నో సినిమాల నుంచి చాలామంది ప్రమోషన్స్కి వెళ్తున్నాను, చాలా వెబ్ పేజ్లు కలుస్తున్నాను, చాలా చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ని కలుస్తూ ఉంటాం. వాళ్ళ వాళ్ళని ప్రమోట్ చేస్తుంటారు, మా సినిమాలు వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు, బాగా పరిచయాలు ఉంటాయి అని. సో చాలామందికి నేను నచ్చుతాను, కొంతమందికి నచ్చకపోవచ్చు, అలాగే చాలామందికి పేజెస్కి చాలామంది హీరోలు నచ్చుతారు. సో అంత మాత్రాన ఒక పేజ్ ఒకరికి ఫేవర్గా ఉందంటే అది నేను మెయింటైన్ చేస్తున్నట్టు కాదు. ఇంకా బీయింగ్ వెరీ ఫ్రాంక్ మెయింటైన్ చేయట్లేదు అనడానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే సీఎం నాకు ఇన్స్టాగ్రాము అసలు పట్టించుకోనని మీకు ప్రజలకు చూస్తున్న అందరికీ తెలుసు. నేను డిజిటల్గా నేను పెద్ద పట్టించుకోను ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇవన్నీ, అవునా కదా? తెలుసు కదా. అంత పట్టించుకున్నాను అయితే నాకు ఉన్న ఫాలోవర్స్ని పెంచుకుంటే కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాది నేను ఎలా చేసుకుంటాను కాదు కదా. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. నాది కాదండి నిజంగా, కానీ అందరూ బాగా పరిచయం వ్యక్తులే చాలామంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమైందండి? ఇప్పుడు హీరోయిన్తో మీరు చేసిన రొమాంటిక్ సాంగ్ గురించి చెప్పండి. రొమాంటిక్ సాంగ్ మీరు అలా అడిగితే నాకు ఏదోలా ఉంది, బాగుంది, బాగా చేసామండి. అంటే సాంగ్ అనుకున్నట్టుగా అనుకున్న టైంలో అనుకున్న విధంగా చేసాము, చాలా బాగా వచ్చింది. టీజర్ ఎండింగ్లో ఒక వైన్ షాప్ని చూసి దండం పెట్టుకోవటం పెట్టారు. ఈ పరంగా యూత్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? యూత్ మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ సీన్ గురించి. మేము చాలా పవిత్రంగా ఆ సీన్ తీసాం. ఎంత పవిత్రంగా అంటే మీరు చూసుకుంటే ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ మనకి 99% వరకు మనం దేవుడి పేరు పెట్టుకుంటాం వైన్ షాప్లకి. ఆ దేవుడి పేరు చూసి మేము దండం పెట్టుకున్నాం. మీరు ఏదో అనుకుంటే మేమేం చేయలేం. చూశారు కదండి, ఇంతతో గ్రాఫర్ టాక్స్ సమాప్తం. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీకు ఇది ఫస్ట్ మూవీ కదండి, ఇంతకుముందు ఎక్కడన్నా సెక్షన్ తీసుకున్నారా లేక? సెక్షన్ అంటే 10th క్లాస్ వరకు సెంటాన్స్లో చదివానండి. అది కదండి, అంటే హీరో గారికి ఏం చెప్పి ఒప్పించారనండి స్టోరీ? సారీ, హీరో గారికి స్టోరీ చెప్పానండి, నచ్చింది, సార్కి నచ్చింది, సో అలా మెటీరియలైజ్ అయింది.
నా క్వశ్చన్ మాత్రం శౌర్య గారికి. నాక శౌర్య గారు, నేను ఇక్కడ అండి, ఇక్కడ చెప్పండి చెప్పండి చెప్పండి. నేను నరేష్ మండేటి. చెప్పండి 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 నరేష్ గారు. ఇప్పుడు ఆ పోస్టర్లో చూస్తుంటే హీరోయిన్కి మీకు బాగా కుదిరినట్టుంది, ఆ చేయి పట్టుకునే విధానంలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది, అది సినిమాలోనేనా లేకపోతే కొంచెం బయట కూడా ఏమన్నా ఊహించచ్చా సార్? మీకు దండం సార్, ఇంత పెద్ద దండం పెట్టింది పోస్టర్, మీకు ఇది కనిపించలేదు కానీ అది కనిపిస్తుందా మీకు? మీకు దండం సార్, ఏం సార్ క్వశ్చన్లు? సరే ఇప్పుడు మామూలుగా నాది ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మనకి మామూలుగా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారు, మీరేమో టైటిల్స్లో మొత్తం డైరెక్టర్దేమో తాడేపల్లిగూడెం, హీరోదేమో ఏలూరు ఇలా అని చెప్పి ఊరు పేర్లు వేసారు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా రీజనల్ ఫీలింగ్ ఏమన్నా రెచ్చకూడదు అన్న ఉద్దేశమా? మేము చెప్పింది మీకు అలా అర్థమైతే మేమేం చేయలేము సార్. చాలా సింప్లిఫైగా అన్ని ఊర్లకు సంబంధించిన సినిమా కలిసికట్టుగా చేసామని చెప్పాం, మీకు అది అర్థం కాలేదా? ఏం సార్ ఇది? ఓకే ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ నాగా. చెప్పను బలి గారు. షో, రంగబలి సినిమాలో షో అనే క్యారెక్టర్, అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? బోల్డ్గా ఉండిపోతుందా? మీరు బయట కూడా బోల్డ్గా ఉంటారా లేకపోతే సినిమాలోనే బోల్డ్గా ఉంటారా? సినిమాలో ఉంటామండి క్యారెక్టర్ పరంగా, బయట ఎందుకు ఉంటాం? ఓకే, అంటే షో అనేది బయట కూడా చేస్తారని బయట చూస్తున్నాం అందుకని. మీకు ఎవరైనా చెప్పారా? లేదు, జస్ట్ అనుకుంటున్నాను. లేదు చెప్పండి, ఎందుకు అడ్డదడ్డగా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగండి. యూ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే నేను చెప్పి గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే నేను గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. యూ ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అరే ఇది నా ఆఫీస్. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. ఇది నా ఆఫీస్. అయితే నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికి? జూలై 7th రంగబలి సినిమా రిలీజ్ అవుతుంది కదా, నేనే వెళ్ళిపోతాను. బై.